ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సూచనలో మాత్రం దిస్ వీడియో ఇల్ అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా మనకు ఇవాళ రైతు బంధు పేమెంట్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే ఆల్రెడీ ఫైవ్ ఏకర్స్ వరకు క్రెడిట్ అయ్యాయి దీనికి సంబంధించి మనకు తుమ్మల నాగేశ్వరరావు మిగతా వాళ్ళందరికీ ఈ నెల ఏప్రిల్ మార్చ్ తర్వాత మనకు వచ్చింది ఏప్రిల్ కాబట్టి ఈ నెల మొత్తం చివరి వారం కల్లా అర్హులందరికీ రైతుబంధు పేమెంట్ క్రెడిట్ చేస్తామని చెప్పేసి తెలియజేశారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులందరికీ రైతుబంధు అందించామని మిగిలిన వారందరికీ ఈ నెలాఖరు లోపు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు వరి ధాన్యం క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి సీజన్ నుంచి అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పాలి చాలా స్పష్టంగా తెలియదు సోమవారం ఖమ్మం సరిహద్దుకు సమీపంలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా అంటే బట్టు ఉపాయం దగ్గర ఉన్నటువంటి గుల్మర్గా మంగమ్మ ఆలయాన్ని తుమ్మల దర్శించుకొని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అరవై తొమ్మిది లక్షల మందికి రైతుబంధు చెందిన ముఖ్యంగా కోటి పదకొండు లక్షల తొమ్మి నలభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఎకరాలకు గాను మొత్తానికి ఐదు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు ఇప్పటికే రైతు బంధు అందించామని సార్ మిగతా వాళ్ళకి అయితే ఇప్పటికే ఆర్బీఐతో ప్రపోజ్ చేశాము ఆర్బీఐతో డిస్కషన్ చేస్తున్నాము ఆయన ఆర్బీఐతో మాట్లాడుతున్నాము మొత్తానికి రైతు బంధు పేమెంట్ గురించి ఇప్పటికే డిస్కషన్ కొనసాగుతుంది రైతు బంధు పది ఎకరాల వరకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే రుణమాఫీ కూడా రెండు లక్షలు ఒకే విడతలో మాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సన్నద్ధంగా ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా వెల్లడించారు దీనికి సంబంధించి అన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా వెల్లడించారు అయితే మొత్తానికి ఈ ల్యాండ్ విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు అండ్ మొత్తానికి రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా సలహాలు వచ్చినా అన్ని జిల్లాల వారిగా మార్గదర్శకాలను రూపొందిస్తూ ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన అనొచ్చు చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఆల్ పర్టిక్యులర్ డీటెయిల్స్ అనేవి మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేస్తామని వన్స్ ఇక ఐదు ఎకరాల వరకే అయితే వచ్చేసాయి ఇక ఐదు ఎకరాల పైచిలు కావచ్చు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల వరకు కూడా పేమెంట్ ఈ విడతలో పడేటువంటి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ కనబడతా ఉంది అలాగే రెండు లక్షల రుణమాఫీ కూడా ఈసీ కమిషన్తో అంటే ఆర్బీఐ పర్మిషన్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ కూడా మనకు కొంచెం సర్దుకుంటుంది కాబట్టి ఈసీతో కూడా పర్మిషన్ తీసుకొని ఎంత వీలైతే ఉండగా మనకు ఎలక్షన్ కోడ్ పడినప్పటికీ ఎన్నికల కమిషన్తో మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరి ఒకే విడతలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని కూడా మాట్లాడుతూ చాలా కీలక ప్రకటన చేశారు సో ఇది సాధ్యమా కాదా అని మీరు డౌట్ ఉండొచ్చు మీకు సలహాలు ఉండొచ్చు సో ఇప్పటికీ రైతు బంధు పేమెంట్ ఎకరాల వరకు వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ చేయండి మీ జిల్లా పేరు తెలియని అలాగే రాని వాళ్ళకు కూడా రానట్టుగా మీ జిల్లా పేర్లు తెలియని అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా వన్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా రైతు బంధు గురించి ఉన్న ఏదైనా డౌట్స్ ఉన్నా తెలియని అలాగే ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ప్రదామీ సేవలో ఎస్పీ నెడికిషన్ విడిచాను థ్యాంక్స్ జై హింద్